बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु श्रेष्ठ मैं दिव्य आत्मलकु जागृत मैं महान आत्मलकु विशेष मैं पुरुषार्थं चेस्तुन्ना आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ई रोजु 671 लाइव एपिसोड लो कर्मल यक्का कालचक्रम मानवुड़ यक्का विशेषता भक्ति यक्का फलितमु गुरिंचिनटुवंटि विषयालु गीता ज्ञानमुनु युद्ध समयंलो కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడు అనే విషయం గురించి చర్చించుకుందాము. స్వపరివర్తన చేసుకొనుటకు ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ భక్తిలోనూ కూడా మనసుకు చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. మనసు పరివర్తన చేసుకొనుటకు మనము దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనసే మోక్షానికి కారణము, మనసే అన్నిటికీ ముక్తికి కారణము అని అంటూ ఉంటారు. ఆత్మకళ్యాణం కోసం గురించి అయినా సరే అన్నీ మనసు నుండే ప్రారంభమవుతాయి అని, మనసు మారితే ప్రపంచమే మారుతుంది, మనసు మారితే అన్నీ మారుతాయి అంటూ మనసు పైన మనసు అనే దర్వాజాను నుండే పరమాత్మ దగ్గరికి చేరుకోగలము, దీన్ని పునీతం చేసుకోవాలి, స్వచ్ఛం చేసుకోవాలి అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రోజు మనము పాపం చేసి దుఃఖాలను రమ్మని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం పంపించినట్లయితే ఆ ఆహ్వానాన్ని పట్టుకొని దుఃఖాలు అదంతట అవే మన ఇంటి తలుపు దగ్గరకు వచ్చి రెడీగా ఉంటాయి లోపలికి రావటానికి. అందుకని ఆహ్వాన పత్రం ఇవ్వటం ఎందుకు? ఇవ్వకపోతే అవి రానే రావు కదా. అందుకనే కర్మ ఫలాలు అది సుఖదాయిగానూ ఉంటాయి, దుఃఖదాయిగానూ ఉంటాయి. సుఖాన్ని తీసుకొని వస్తాయి, దుఃఖాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి దీని గురించి మానవుడు తప్పకుండా ఆలోచించాలి. మనం ఏది చేస్తున్నా ఈరోజు భలే కష్టంగా ఉన్నా రేపు ఈ రోజు కంటే మంచిగుంటుంది, తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది అనే విషయాన్ని పట్టుకొని అనే సంకల్పంతో విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోవద్దు. భవిష్యత్తు తేలిగ్గా ఉంటే మనసు తేలిగ్గా ఉంటుంది, మా చెప్పేది అదే. ఆత్మ తేలిగ్గా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కర్మల చక్రం, కాలచక్రం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు ఒక వ్యక్తి గంగా జలం దగ్గరికి వెళ్ళి గంగాదేవిని అడుగుతూ ఉన్నాడు, హే గంగామయీ, రోజు నీలో అందరూ తమ పాపాలని కడుక్కోవటానికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు, మరి నీ ఈ పాపాలను తీసుకొని వెళ్ళి ఏం చేస్తావు అని. వెంటనే గంగాదేవి అన్నది, వీళ్ళందరి పాపాలను నేను సముద్రంలో పడేస్తాను తీసుకొని వెళ్ళి అని అన్నది. వెంటనే అతను సముద్రదేవుడి దగ్గరికి వెళ్ళి, హే సముద్రదేవ, నీవు ఈ పాపాలను ఏం చేస్తావు అని. ఈ పాపాలను నేను మేఘాల రూపంలోకి మార్చేసి ఇచ్చేస్తూ ఉంటా, నాలో ఉంచుకోను అని. ఇక మేఘాలను అడగనారంభించాడు, ఈ పాపాలను నువ్వేం చేస్తావు అని. నేను గర్జించి వర్షాన్ని కురిపించి ఎవరు చేసిన పాపాలు వాళ్ళ ఇంటి ముందే వర్షం రూపంలో పడేస్తూ ఉంటాను. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే, మనం ఏదైతే చేస్తూ ఉంటామో అదే అవన్నీ కూడా వడ్డీ రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తూ ఉంటుంది. అందుకనే జో కరేగా సో పాయేగా, ఎవరు ఏదైతే చేసుకుంటారో అదే పొందుతారు అనేటువంటి విషయము ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఎవ్వరూ కర్మ ఫలాలను తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతము ఉంటుంది. ఇతరులకు మనసుకు కష్టం కలిగించే పనులు చేయకండి. కాబట్టి జీవితంలో పైసలు ఉన్నాయి అనే అహంకారం లేకుండా జీవించాలి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోతాయి. ఎవరి పాపాలు ఎవరూ పంచుకోరు. కనుక వాళ్ళ కోసం మేము చేస్తున్నాం, ఈవిల కోసం చేస్తున్నాము అంటే దీని గురించి ఒక కథ మీకు తెలిసిందే. ఎవరి పాపాలు వాళ్ళకే, ఎవరు పంచుకోరు. ఎవరి కర్మలు వాళ్ళే అనుభవించాలి. గంగాదేవి కూడా మానవులను పాపాలు కడుక్కుంటుంది, కడుక్కొని కూడా అందరు కడుక్కుంటున్నారు, మోసి మోసి గంగాదేవి కూడా అలసిపోయింది. కాబట్టి మరి పాపానికి దూరంగా, శాపానికి దూరంగా ఉంటే మనము ఇక ఏ దుఃఖము కష్టాలు అనుభవించాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక దీనిని బట్టి, దీని గురించి ఒక చిన్న ఒక కథ ఈరోజు మనం తెలుసుకుందాము. చిన్న చిన్న కథల ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఉంటుంది జీవితంలో. వీటి యొక్క విలువ కూడా ఎంతో ఉంటుంది. కనుక జీవితాన్ని కూడా మార్చుకోగలుగుతాం. ఒక లచీలే మరియు వంగిపోయినటువంటి ఒక మునగ చెట్టు లాంటిది, అంటే సన్నగా పొడవుగా ఉంటుంది, అది వంగిపోయే ఉంటూ ఉంటుంది. అందుకని ఎవరన్నా మహిమ చేస్తే నన్ను మునగ చెట్టు ఎక్కించకు అంటుంటారు. అంటే దాని చెటారు కొమ్మను ఎక్కినా కూడా అది పతలాగా ఉంటుంది, వంగిపోతూనే ఉంటూ ఉంటుంది. ఇంకొకటి వటవృక్షంలాగా బాగా బలిసినటువంటిది, దృఢమైన కాండం కలిగి ఉన్నటువంటి సెమీ వృక్షం ఒకటి ఉన్నది. ఇది ఎంత గాలికి అయినా సరే వంగకుండా లొంగకుండా అలాగే ఉంటూ ఉంటుంది. ఇక ఈ యొక్క వంగిపోయిన వృక్షాన్ని చూస్తూ ఈ సెమీ వృక్షము తేలికగా నవ్వేస్తూ, గాలి రావటంతో నువ్వు ఎగిరిపోతావు, ఎందుకు నువ్వు ఇత వంగి అలా ఉంటావు అని అన్నది. నది ఒడ్డున సెమీ వృక్షము నిలబడి దృఢంగా ఉంటూ దాన్ని ఎగతాళి చేస్తూ ఉంటూ ఉంది. ఇక ఒక్కసారి ఇంకా ఎక్కువ మాట్లాడుతూ, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, తేలికపాటి గాలికే నువ్వు వంగిపోతూ ఉంటావు. నేను చూడు ఎంత టీవీగా దర్జాగా నిలబడి ఉన్నానో వంగిపోకుండా అని అన్నది. ఎప్పుడైతే ఈ విధంగా సెమీ వృక్షం చెట్టుని సన్నగా పొడవుగా పెరుగుతున్న చెట్టుని చూసి ఎగతాళి చేస్తూ ఉందో, వెంటనే ఆ యొక్క వృక్షం కూడా అన్నది, నువ్వు నన్ను ఎగతాళి చేసినా నాకేమీ దుఃఖము ఉండదు, నాకేం చెడు అనిపించటం లేదు, బాధ కలగటం లేదు. ఎప్పుడూ కూడా నేను ఇదే అంటూ ఉంటాను. నేనైతే వినమ్రత భావనను అలవర్చుకున్నాను, అహంకార భావాన్ని కాదు అంటూ, ఎంత లొంగి ఉంటామో అంత మహనీయులుగా అవుతాము అని చెప్పుకుంటూ వచ్చింది. నేను ఇట్లా వంగిపోవటం బలహీనతగా నువ్వు భావిస్తూ ఉన్నావు, కానీ ఇది నా బలహీనత కాదు, ఇదే నా యొక్క శక్తి అని అన్నది. ఇంకా ఇలాగా కొద్ది రోజులు గడిచిపోతున్నాయి. ఒకనొక రోజు అక్కడ చాలా తుఫాన్ లాంటి గాలి వీస్తూ తుఫానే వచ్చింది. ఎక్కడైతే ఈ రెండు వృక్షాలు నిలబడి ఉన్నాయో అక్కడ ఇంకా ఎక్కువ తుఫాను వచ్చింది. సెమీ వృక్షము పెద్దగా పెళుసుగా ఉండబట్టి మూలంతో సహా పికిలించబడి
భూమి మీదకి పడిపోయింది. ఆ యొక్క వేత వృక్షము వంగిపోయిన ఉన్న కారణం వల్ల గాలి దాని మీద నుంచి పైనుంచి వెళ్ళిపోయింది. ఇంకా శమి వృక్షము పడిపోయినప్పుడు దానికి అర్థమైంది, నేను కూడా ఆ సమయంలో వంగి ఉన్నట్లయితే ఇలాగా మూలంతో సహా పెకిలించబడి నేను పడిపోయేవాడిని కాదు అని. ఏదైతే బలహీనంగా ఉంది అనుకుంటూ ఉన్నామో అది స్థిరంగా ఉంది. గాలి తుఫాను ఎడిపోయిందో లేచి నిలబడింది ఆ వృక్షం. వటవృక్షం మాత్రం కొక్కటి వేళతో సహా పెకిలించబడి కింద పడిపోయింది. అప్పుడు ఈ యొక్క చెట్టు, పల్చగా పొడవుగా ఉన్న బలహీన చెట్టు భగవంతునికి ధన్యవాదాలు చెప్తూ, హే ఈశ్వర, నేను వినమ్రంగా నమ్రతతోటి ఉన్న కారణం వల్లే ఈరోజు నేను నిలబడి ఉండగలిగాను అని అనుకున్నది. కాబట్టి ఈ విధంగా మనం సదా గుర్తుపెట్టుకోవాల్సింది, తమ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యి భక్త్ రవిదాస్ లాగా మనము దాని దైనందిక కార్యక్రమంలో నిలిచి ఉన్నప్పటికీ కూడా మనము పరమాత్మ యొక్క కృపకు దయకు పాత్రులం కాగలుగుతాము. ఇదేమిటి అని అంటూ ఉంటారా, రవిదాసు అనేటువంటి ఆయన చెప్పులు కుట్టే కార్యక్రమం చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి ఒక యాత్రికుడు, డబ్బులు ఉన్నవాడు, ఉన్నత కులంకి చెందినవాడు అక్కడికి వచ్చి, ఇంకా ఆ యొక్క చెప్పులు కుట్టేవాడిని, నా చెప్పు తెగిపోయింది, ఇది కుట్టి పెట్టు అని అన్నాడు. ఇంకా రవిదాసు భక్తుడు భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ తన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆ యాత్రికుడు కొంచెం దూరంలో నిలబడి చెప్పు ఇచ్చేసి కుట్టమన్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ చెప్పు కుట్టేసిన తర్వాత ఆయన ఆ యొక్క రవిదాసుకి రాగి నాణ్యాన్ని ఇచ్చాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు స్వామి అని అడిగాడు భక్తుడు. నేను మా గంగా స్నానం చేయటానికి వెళ్తూ ఉన్నా, నీవు చెప్పులు కుట్టేవాడివి, నీకెందుకు, నీకు గంగా స్నానం, గంగ యొక్క దర్శనము, స్నానం యొక్క ఛాన్సు లేనేలేదుగా అని అన్నాడు. సత్యం చెప్పారు మహానుభావ, మేము అంటరాని వాళ్ళం, అస్పృశ్యులం, నీచ కులానికి సంబంధించిన వాళ్ళము, మా యొక్క స్పర్శతోటి గంగ కూడా పావనమైన పవిత్రమైన గంగ కూడా అపవిత్రమైపోతూ ఉంది. మీరు భాగ్యశాలి ఆత్మలు, ఎవరైతే తీర్థస్థానానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ భాగ్యశాలులు అంటూ భగతుడు ఆ భక్తి రవిదాసు అంటూ ఉన్నాడు. కరెక్టే అన్నావు నువ్వు, తీర్థస్థానము, దానము, ధర్మము అనేది మహాత్ములకే కానీ లీనాంటి వాళ్ళకి కాదు. నువ్వు కష్టపడి చెప్పు కుట్టావు కాబట్టి ఇదిగో ఇవి గుడ్డిగవ్వ అంటూ ఒక రాగి నాణ్యాన్ని తన కు ఇవ్వబోయాడు. అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, నా మీదకి తీసరే కండి స్వామి, మీరు ఎటు గంగా స్నానానికి వెళ్తూ ఉన్నారు కదా, గంగమ్మ తల్లికి ఈ పేదవాడు రవిదాసు యొక్క కానుకగా చెప్పి గంగాదేవికి సమర్పణ చేసి రండి అని అని చెప్పాడు. సరే అని ఆ యాత్రికుడు ఆ పైసలు, ఆ రాగి నాణ్యం తీసుకొని గంగా స్నానం చేయటానికి అటువైపు వెళ్ళాడు. స్నానం చేసి తిరిగి వచ్చేస్తున్న సమయంలో తనకి మళ్ళా గుర్తు వచ్చింది, ఆ గంగా దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్న సమయం తనకు ధ్యాస వచ్చి, ఈ శూద్రుడు గుడ్డి గవ్వ నా రాగి నాణ్యాన్ని గంగాదేవికి అర్పణ చేయమన్నాడు, చేయలేదు నేను, ఎందుకు వాడి రుణం నేను పెట్టుకోవటం, నేను భారం బరువు ఎందుకు ఆయనది
అని అనుకొని వెంటనే తను ఆ యొక్క రాగి నాణ్యాన్ని తీసి గంగాదేవి ఒడ్డున నిలబడి మా గంగా రవిదాసు యొక్క కానుక స్వీకరించు అని పెద్దగా అంటూ వెయ్య గంగ లోపలికి వెయ్యబోయాడు. అంతలోనే గంగాదేవి ఒక చేతిని బయటికి తీసి తీసుకురా నా భక్తుడు రవిదాసు ఇచ్చిన కానుక నా చేతిలో పెట్టు అని అన్నది. ఇక ఆశ్చర్యపోయినటువంటి ఆ యొక్క యాత్రికుడు ఏమిటి ఇంత అద్భుతం చేయి పైకి రావటం ఏంటి అని ఆ యొక్క రాగి నాణ్యాన్ని ఆ చేతిలో పెట్టడం జరిగింది. ఇక ఆయన వెనుదిరిగి వాపస్ వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళా ఒక కంఠస్వరం వినపడింది. ఓ యాత్రికుడా, నా కానుకను నా తరపు నుండి ఆ భక్తుడు రవిదాస్కి ఇవ్వు అని వినపడింది. వెనుకకు తిరిగి చూశాడు. గంగాదేవి చేతిలో ఒక రత్నజడితమైన కంకణం ఉన్నది. ఇక ఆశ్చర్యపడినాడు ఆ యాత్రికుడు. ఆ కంకణం తీసుకొని తన యొక్క గంతవ్యం బుద్ధిని నడిపించాడు. అతని మనసులో ఆలోచన వెంటనే వచ్చింది, గంగాదేవి రవిదాసుకు ఈ కంకణం ఇచ్చిందని రవిదాసుకి ఏం తెలుస్తుంది? దీన్ని ఎవరికన్నా కానుకగా ఇస్తే నాకు మంచి బహుమతి వస్తుంది అంటూ చాలా విలువైన కంకణం, దీన్ని రాణిగారికి కానుకగా ఇస్తాను, రాజు నాకు చాలా ధనము సంపత్తి ఇచ్చి నన్ను సంపన్నుడిగా చేసేస్తాడు అనే సంకల్పం వచ్చింది. ఈ ఆలోచన రావడంతో ఆ యాత్రికుడు రాజదర్బారుకు వెళ్ళి ఆ కంకణాన్ని రాణిగారికి కానుకగా ఇచ్చాడు. రాణిగారు ఆ కంకణాన్ని చూసి చాలా సంతోషపడి ఇప్పుడు తమని కలుసుకోవటానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి యాత్రికుడు నాకు చాలా గొప్ప బహుమానం లభిస్తుంది అంటూ ఆ బహుమానం ఏం బహుమానం ఇస్తాడా రాజుగారిని ఆలోచనలోనే మునిగిపోయాడు. ఆ రాణిగారు చక్కగా ఆ యొక్క కంకణాన్ని ధరించి రెండో చేతి కోసం కూడా ఇలాంటి కంకణాన్నే తీసుకొని తయారు చేసి తీసుకొని రమ్మనమని రాజుగారికి పురమాయించింది. ఇక రాజుగారు వెంటనే ఆ యాత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి కంకణాన్నే నువ్వు మరలా తీసుకొని ఇంకొకటి రా అని అన్నాడు. ఇంకా అప్పుడు ఆ యాత్రికుడు అన్నాడు, రాజా ఈ యొక్క కంకణం లాంటిది మీరు వేరే కంకణాన్ని తయారు చేయించుకోవచ్చు కదా అని అన్నాడు. చేయించుకోవచ్చు, కానీ ఈ రత్న జడితమైనటువంటి కంకణం లాంటిది తయారు చేయటం చాలా కష్టమని చెప్పారు. దీనిలో ఏదైతే రత్నాలు పొగడబడి ఉన్నాయో అవి మా రాజకోశంలో లేవు, అంటే రాజుగారి కోశాగారంలో లేవన్నమాట. ఇక యాత్రికుడు ఆ కంకణం నిర్మాత అని రెండోది తయారు చేయమన్నాడు. అప్పుడు రాజుగారితో అన్నాడు, నేను మీకు ఈ రెండు కంకణాన్ని చేసి ఇవ్వలేను స్వామి అని అన్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, నువ్వు గనక రెండో కంకణాన్ని తయారు చేసి ఇవ్వకపోతే నీకు మృత్యుదండన తప్పదు అని గట్టిగా శిక్ష చెప్పాడు. ఇక కళ్ళల్లో నుండి ఆ యాత్రికుడికి నీరు కారనారంభించాయి. వెంటనే రామదాసు భక్తుడైన రామదాసుడు చేసిన దాని గురించి మొత్తము ఆయనకు ఏదైతే మోసం చేశానో దానికి ప్రతిఫలం నాకు ఈ శిక్ష పడాల్సిందే ఇలా వచ్చింది అని అనుకొని జరిగిన సత్యం మొత్తాన్ని రాజుగారికి వినిపించాడు. వెంటనే రాజుగారు అన్నారు, ఆ రవిదాసు దగ్గరికి వెళదాం పా, గంగాదేవి ఇచ్చింది, ఆ గంగాదేవి మళ్ళా రెండో కంకణం కూడా ఇస్తుంది అంటూ ఓ రాజుగారిని తీసుకొని వెళ్ళాడు. ఇక రవిదాసు మాత్రమే గంగాదేవి నుండి రెండో కంకణాన్ని తీసుకొని రాగలరు అని రాజుగారు అనుకున్నాడు. ఇంకా వెంటనే యాత్రికుడు రాజు ఇద్దరు కలిసి భక్తుడైన రవిదాసు దగ్గరికి చేరుకున్నారు.
ఇక ఆ భక్తుడు రోజుట్లాగే తన యొక్క దైనందిక కార్యక్రమం చేస్తూ ఆ కార్యకలాపాల్లో తత్పరుడై ఉన్నాడు. ఇక ఆ యొక్క యాత్రికుడు పరుగు పరుగున వచ్చి రవిదాస్ యొక్క కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి తన జీవితాన్ని రక్షించమని ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థన చేశాడు. ఇక భక్తుడైన రవిదాస్ వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, రాజా, ఎప్పుడైతే ఈ యొక్క యాత్రికుడి యొక్క జీవితం మార్పు వచ్చిందో రెండో కంకణం మా గంగాదేవి తప్పకుండా ఇస్తుంది. ఈయన యొక్క జీవితం బదులుగా రెండో కంకణం కావాలి అని అన్నాడు. ఇంకా భక్తుడైన రవిదాసు తను ఎక్కడైతే కూర్చొని చెప్పులు పని చేసుకుంటూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉంటాడో అక్కడ చాప మీద కూర్చొని హఠం వేసుకొని భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూ తన చెప్పులు కుట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటూ ఉంటాడో అక్కడ నుంచి లేచి ఆ చాపను ఎత్తి రాజుగారితో చెప్పాడు, రండి రాజుగారు, రెండో కంకణాన్ని గుర్తించండి, మీకు దీంట్లో ఏదో చూసి తెలుసుకోండి, తీసుకోండి అన్నాడు. రాజుగారు ఎప్పుడైతే ఆ చాప ఎత్తిన స్థానం దగ్గరికి వచ్చి చూడటంతో ఆయన కళ్ళు జిగేలమంటూ భూమి పైన అంత పారదర్శకంగా ఉండిపోయింది. లెక్కలేనటువంటి రత్న జడితమైన అసంఖ్యాకమైన కంకణాలు అక్కడ మెరుస్తూ ఉన్నాయి భూమి పైన. ఇంకా ఆ యాత్రికుడు రాజుగారు ఆ భక్తుడైన రవిదాసు గారి చరణాల మీద పడి క్షమాయాచన కోరాడు. ప్రభు యొక్క రంగులో రంగరించిన మహాత్ములు పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉండేటువంటి వారికి వారి యొక్క దైనందిక కార్యక్రమాలు చేస్తూ ప్రభు యొక్క నామాన్ని కొంచెంసేపు స్మరణ చేసినా, నిత్యం స్మరణలో ఉంటూ కర్మయోగిగా ఉండి చేసిన వాళ్ళు పవిత్రమైనటువంటి వాళ్ళు. ఆ స్థానాన్ని మించినటువంటి తీర్థస్థానం ఇంకొకటి లేదు అని అర్థం చేసుకున్నారు. వారు తీర్థ వేద శాస్త్రాలు ఏమిటో వ్యాఖ్యానం విన్నారు. తమ జీవితంలో వేదం ఏంటో, తీర్థస్థానం ఏంటో, దర్శనం ఏంటో అర్థమైపోయింది. ఈ విధంగమైనటువంటి అమృత కథ ద్వారా మనము పరమాత్మని గృహస్థంలో ఉంటూ దైనందిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్యాలెన్స్ పెట్టుకుంటూ లౌకికం అలౌకికంలో బ్యాలెన్స్ ఉంచుకుని పరమాత్మని స్మృతి చేస్తూ కార్యక్రమంలో ఉంటే తప్పకుండా మనకు పరమాత్మ దర్శనం ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మాయా బంధుడైన జీవుడు మాయావి జగత్తులో సమస్త సౌందర్యం గురించి అనభిజ్ఞంగా ఉంటాడు, అజ్ఞానంగా ఉంటాడు. ఎవరైతే దివ్య చిన్మయ కల్పన చేస్తూ పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటారో వాళ్ళు ఉంచ కోటికి అనంత కోటి ఉన్నతమైనటువంటి వాళ్ళు అని. కాబట్టి ఈ యొక్క ఆధారంతో మనము తెలుసుకోవాల్సింది పరమాత్మని యొక్క స్మృతి, పరమాత్మని యొక్క దివ్య జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మానవుడు తెలుసుకోవాల్సింది సత్యము, తపము, దానము, బలము యొక్క క్రమ. శోకము, మోహము నుండి విముక్తి పొందటానికి పరమాత్మని యొక్క స్మృతి అవసరము. గీతా జ్ఞానము జీవితం అనే సంగ్రామంలో మానవుడికి
పదదర్శనం అంటే మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. మానవుడి యొక్క జీవితంలో అన్నిటికంటే గొప్పది మార్గదర్శన ఇచ్చేది గీతా జ్ఞానం. ఈనాటి మానవులకి సంపూర్ణ జీవితంలో వాళ్ళ యొక్క జీవితమే ఒక సంగ్రామం. చిన్న చిన్న యుద్ధాలు, ధన యొక్క ధనం కోసము, పారివారిక కలహక్లేశాలు, రోగము, పిల్లలకు మంచి పరవరిష్ అంటే ఆలనా పాలనా, శిక్ష, వాళ్ళు చదివించటము, వివాహము అనేటువంటి చింత, బాధలు, టెన్షన్లు ఈ యొక్క యుద్ధాలతోటే గడిచిపోతూ ఉంది. మరి ఇటువంటి సమయంలో జీవితం సీదా సాదాగా నడవాలి అంటే గీతా జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ జీవితంలో ఉంటూనే ఉంటాయి. వీటిలో సమానంగా ఉండే వాళ్ళే స్థిత ప్రజ్ఞ స్థితిని పొందగలిగిన వాళ్ళు. సమయము, పరిస్థితులు మనల్ని డోలాయమానంగా చేస్తూ ఉంటాయి. ఇదే యుద్ధం. రోజు పొద్దున్న లేచి సాయంకాలం వరకు జీవితం మొత్తం యుద్ధంలోనే ఉంటూ ఉన్నాడు మానవుడు. మరి ఇటువంటి సమయంలోనే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు, తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకని గీతా జ్ఞానం మానవుడి హృదయాన్ని పరివర్తన చేయుటకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అర్జునుడు కూడా ఈ విధంగానే తన పరిస్థితులను, కష్టాలను, దుఃఖాల నుండి బయటపడ్డాడు. సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అనేది సమాన దృష్టితోటి చూడగలిగి కర్తవ్య పాలన చేయాలి అని. ఎవరైతే పుడతారో వాళ్ళు చనిపోవాల్సిందే. అనగా మృతు వేళ మనకు సమదృష్టి ఉన్నప్పుడు చింత, బాధ అనేది ఉండనే ఉండదు. దీని గురించే కృష్ణుడు కూడా అర్జునుడికి అభిమన్యుడు చనిపోయినప్పుడు జ్ఞానోదయం కలిగించాడు. తమ జీవితంలో వచ్చేటువంటి కష్టాలను, నష్టాలను బయటపడగాలి అంటే మహాభారత యుద్ధంలో ఎంతో గొప్ప బ్రహ్మ అస్త్రశస్త్రాలు, దివ్య అస్త్రశస్త్రాలను కలిగినటువంటి అర్జునుడు కూడా మృత్యు గురించి వర్ణన చేశాడు. అన్ని రకాల ఉన్నటువంటి అన్ని శక్తులు ఉన్న కృష్ణుడు కూడా తన యొక్క కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవటానికి ప్రసన్న చిత్తుడై తటస్థ స్థితిలో జరావ్యాధి యొక్క బాణం కోసం స్వాగతం పలుకుతూ తన యొక్క లీలలను ఈ ప్రపంచంలో సమాప్తం చేసి సర్దుకొని వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము, శ్రీకృష్ణుడి చరిత్ర, అలౌకికమైనటువంటి గీతా జ్ఞానము, సత్యమైన మనస్తోటి ఎవరైతే పఠనం చేస్తూ ఉంటారో వాళ్ళ జీవన సంగ్రామంలో కూడా మంచి మార్గము అనేది చూపిస్తూ ఉంటుంది, కర్తవ్య బోధ కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే యుద్ధ సమయంలోనే చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు, ఎలా చెప్పాల్సి వచ్చింది, అదే నా సమయము, రెండు పక్కల యుద్ధ వాతావరణం ఉంది, సైన్యాలు నిలబడి ఉన్నారు, మరి ఇటువంటి సమయంలో చెప్పాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది స్థూలము. ఇప్పుడు సూక్ష్మంగా ప్రతి ఒక్కరికి కూడా అంతర్గత యుద్ధం, మానసిక యుద్ధం, సంఘర్షణతోటే జీవిస్తూ ఉన్నారు. అందుకని గీతా జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ మరి ఆయన ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని మీ జీవితంలో ధారణ చేస్తూ ఉంటే మనం ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడగలుగుతాము. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దసద్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును, రోజు లైవ్ వీడియోలను, మా ఇచ్చే దివ్య సందేశాలను, ఏ రోజు ధారణ చేయాల్సినటువంటి పురుషార్థం పాయింట్స్ను వీడియోల రూపంలో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు.
మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా నడుస్తూ మీ యొక్క ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో ఏ అయితే ప్రస్తుత మానవుడి జీవితంలో వస్తున్న సంఘర్షణ నుండి విముక్తి పొందటానికి బేహద్దు గీతగా భగవద్గీత జ్ఞానాన్ని పరమాత్మ చెప్పింది వింటే బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం ద్వారా మీరు భావబంధాలను తెంచుకొని బయటపడగలుగుతారు. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.